ఈ రోజు మనం వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉన్న మనకు తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న మణ్యంకొండ మనం ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం ఈ మన్యంకొండ వచ్చేసి చాలా చరిత్ర అయితే ఉంది ఇక్కడనే వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను కూడా మనం అయితే చూడొచ్చు తిరుపతి తర్వాత అంత గొప్ప పుణ్యక్షేత్రంగా తెలంగాణ తిరుపతిగా పిలవడం అయితే జరుగుతుంది వీటితో పాటు మనకు మహబూబ్ నగర్ టౌన్ లో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కూడా ఇప్పుడైతే మనం చూద్దాం ఒక్కొక్కటి వెళ్తూ మనం చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏంటంటే ఈ మహబూబ్ నగర్ టౌన్ పక్కనే ఉన్న మన్యంకొండకైతే ఫస్ట్ వెళ్తున్నాం తర్వాత ఈ టౌన్ లో ఉన్న రిమైనింగ్ పర్యాటక ప్రదేశాలను అయితే మనం సందర్శిస్తాం ఈ మన్యంకొండ వచ్చేసి మనకు టూ వర్డ్స్ మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ వెళ్తూ ఉంటే దారిలో ఉంటుంది మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మీకు ఈ మన్యంకొండ అయితే ఉంటుంది మామూలుగా మన్యం చేరుకోవాలంటే రాయచూరు అటు సైడ్ ఎక్కే బస్సు ఎక్కినా మనం వెళ్ళొచ్చు అయితే మీకు రోడ్ పైనే దిగాల్సి అయితే ఉంటుంది ఆ రోడ్ నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం వెళ్తున్నాం చూడండి ఈ రోడ్ పంటి కొండపైకి చేరుకోవాల్సి అయితే ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి ఆటోలు అవి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మామూలుగా ఇది ఏంటంటే ఈ స్వామివారి క్షేత్రం పెద్ద అయితే వెలవడం వల్ల ఈ చాలా బాగుంటుంది మామూలుగా తిరుపతి తర్వాత అంత గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది వావ్ చూడండి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం గుండా మనం కొండ పైకి అయితే చేరుకుందాం మామూలుగా తిరుపతి పైకి ఘాట్ రోడ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఘాట్ రోడ్స్ వచ్చేసి చాలా ప్రమాదకరంగా అయితే ఉంటాయి మనం ప్రస్తుతానికి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం గుండా మనం పైకి అయితే వెళ్తున్నాం చూడండి ఆ చుట్టూ కూడా చూడండి మీకు అన్ని కొండలే కనబడుతున్నాయి పైకి వెళ్తూ ఉంటే చూడండి మీకు పాము ఇట్లా మెలికెలు తిరిగినట్టే మనకు ఈ కొండపైకి ద్వారం అయితే ఉంది చూడండి ఆ దూరంగా కొండలు కూడా ఎంత సూపర్ కనబడుతున్నాయో అయితే ఇక్కడ మనకు మధ్యలో వచ్చేసి కోనేరు అయితే ఉంటుంది ఈ కోనేరునైతే ఎవరూ తవ్వలేదట మామూలుగా తానంతర తానుగానే ఈ కోనేరు అయితే ఏర్పడదట స్వచ్ఛమైన నీరు అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు యాక్చువల్గా కొండ దేవుడు ఉంటాడు ఈ కొండ మధ్యలో ఈ కోనేరు అయితే ఉంది ఈ కోనేరు నుంచి పూర్వకాలంలో నడుచుకుంటూ వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉండేదట ప్రస్తుతానికి మెట్ల మార్గం అయితే అక్కడి నుంచి అయితే లేదు ఆ కోనేరు మధ్యలో ఉంది ఇక మెట్ల మార్గంలో వెళ్ళాలంటే ఇక్కడ చూడండి మనం ముందుకు చూడండి ఇక ఇక్కడి నుంచి మెట్ల మార్గంలో కొండపైకి అయితే చేరుకోవచ్చు లేదా వెహికల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ కొండపై దాకా అయితే వెళ్తున్నాయి మనం ఏంటంటే కారులో వెళ్తున్నాం కాబట్టి పై వరకు అయితే వెళ్దాం అక్కడ చూడండి స్వామివారి గోపురం అయితే కనబడుతుంది కొందరు భక్తులు ఏంటంటే నడుచుకుంటూ వస్తామని మొక్కుతారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి కొండపైకి చేరుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తం కింది నుంచి పైకి మాత్రం నడుచుకుంటూ రావాలంటే చాలా కష్టం చాలా దూరం ఉంటుంది మెట్ల మార్గం అయితే లేదు ఈ రోడ్ పంటే మనం పైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడి దాకా మనం వచ్చింది ఒక లెవెల్ ఇక ఇక్కడి నుంచి కొండపైకి చేరుకోవాలంటే మరొక లెవెల్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ప్రయాణం చాలా ప్రమాదకరంగా అయితే ఉంది మేము వెళ్ళినప్పుడైతే చాలా డేంజర్గా అనిపించింది మామూలుగా తిరుపతి అటు సైడు శ్రీశైలం వెళ్ళినప్పుడు మనకు కొండలు ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి రోడ్లు ఇక్కడ చిన్నగా ఉన్నాయి మీకు దగ్గర దగ్గరనే తిరగాల్సి అయితే వస్తుంది వెహికల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు వెళ్ళిపోవాల్సిన స్పాట్లో మధ్యలో ఏమైనా ఆగిందంటే మీకు వెహికల్ మొత్తం రిటర్న్ బ్యాక్ అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఈ కొండపైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతానికి మనం ఆల్మోస్ట్ అంత కంప్లీట్ చేసుకుంటూ కొండ పైభాగానికి అయితే చేరుకుంటున్నాం అయితే ఈ ఆలయం పైన మనం ఉండడానికి వసతి సదుపాయాలు కూడా కల్పించడం అయితే జరిగింది దేవస్థానం వారి రూమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం కూడా ప్రతిరోజు మనకైతే ఇక్కడ పెట్టడం జరుగుతుంది అన్నదానానికి కూడా అన్నానికి కూడా ఇక్కడ డోకా అయితే లేదు వచ్చిన వాళ్ళు అన్నాలు ప్రసాదాలు తినడానికి అన్ని వసతులు అయితే ఇక్కడ కల్పించారు వావు ఆల్మోస్ట్ మనం పై భాగానికి అయితే వచ్చింది చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి మనం వచ్చిన భాగం మొత్తం ఎలా ఉందో చుట్టూ కొండలేమీకు కనబడుతున్నాయి ఈ కొండల మధ్యలో ఒక పెద్ద కొండ పైన స్వామివారు వెలవడం అయితే జరిగింది అయితే ఈ మన్య కొండ అని పేరు రావడానికి కారణం మాత్రం పూర్వకాలంలో ఇక్కడ వచ్చేసి మునులు అయితే తపస్సు చేసేవారట ఆ మునులు తపస్సు చేయడం వల్ల మునుల అని తర్వాత తర్వాత మన్యం కొండ అని పిలవడం అయితే జరిగింది పూర్వకాలం ఏంటంటే కేశవయ్య అనే ఒక అతనికి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి తన కలలో అతనికి కనబడి నేను ఇక్కడ కొండపైన ఒక గుహలో అయితే ఉన్నాను నాకు నిత్య పూజలు అయితే జరిపించు అని ఆ కేశవయ్యకు చెప్పడం అయితే జరిగిందట ఆ చెప్పినప్పుడు ఆ కేశవయ్య ఈ కొండపైకి వచ్చి చూసే వరకు ఇక్కడ స్వామివారు ఉండడం అయితే గమనించి అప్పటి నుంచి నిరంతరంగా ఇక్కడ పూజలు జరగడం అయితే జరుగుతుంది కొండపైన చాలా అద్భుతంగా ఈ క్షేత్రం అయితే ఉంటుంది ఈ కొండపై పోగన్ దాకా మనం వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి ఓన్ వెహికల్స్ కానీ ఆటోలు కానీ అన్ని అవైలబుల్గా గా ఉన్నాయన్నాం కదా మామూలుగా అయితే ఈ వరకు అయితే వచ్చేసాము చూడండి మొత్తం కొండపైన ఈ క్షేత్రం అయితే మనకు దర్శనమిస్తుంది ఇలా కార్ వచ్చేసి మనది ఇక్కడ పార్క్ అయితే చేసాము చూడండి అక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము వచ్చేసి మాకు స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు వా ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ప్రధానమైన క్షేత్రం వచ్చేసి అక్కడ ఉంది మామూలుగా న్యాచురల్గా ఏర్పడ నీటి గుండం అంటే నీటి కొలను వచ్చేసి కింది భాగంలో అయితే ఉంది మామూలుగా స్నానాలు చేయడానికి వీలుగా ఇక్కడ కూడా ఒక నీటి గుండాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ గుండంలో మనము కాళ్ళు కట్టుకొని స్నానాలు చేసి మనం కొండపైకి చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూడండి భక్తులు అయితే చాలామంది ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు అక్కడ చూడండి అద్భుతమైన శిల్పకళ ఆకృతులతో అనేకమైన ఆకారాలు కనబడుతున్నాయి పెయింటింగ్ కూడా ఎంత చక్కగా కనబడుతుంది చూడండి ఇదంతా మనకు ఆలయం యొక్క కోనేరుగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ కోనేరులో మనకు స్నానాలు జలకలాడిన ఆడిన తర్వాత ఇక్కడ నుంచి కొండ పైభాగానికి అయితే చేరుకుందాం కొండ పైభాగాన ఒక గుహలో అయితే స్వామివారైతే మనకు దర్శనమివ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఈ కొండ పైభాగానికి అయితే చేరుకుంటున్నాం చూడండి ఈ మెట్ల మార్గం కూడా సరిగా అయితే లేదు వా ఒకసారి చూడండి అక్కడ మన అనేకమైన అవతారాలను అయితే అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి ఆ దూరంలో మరొక కొండ కూడా కనబడుతుంది చూడండి అంటే ఈ కొండ పైన కూడా చిన్న చిన్న కొండలు చాలా ఉన్నాయి ఈ ఆలయం చుట్టూ కూడా మనకు అనేకమైన కొండలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి అయితే ప్రవేశిస్తాము ఈ ప్రధానమైన ఆలయం ముందు అద్భుతమైన ఒక స్తంభము అన్నీ అయితే కనబడుతున్నాయి చూడండి అక్కడి నుంచి కూడా మనం ఆలయం పైభాగానికి అయితే చేరుకోవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి ఈ మెట్ల మార్గంలో మనం పైకి అయితే వెళ్ళాలి పైన వచ్చేసి రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయుని విగ్రహాలు అయితే పైన కనబడ్డాయి ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే ప్రవేశిస్తున్నాము చూడండి ఇక్కడ స్తంభాలు ఈ లోపలినై చూస్తేనే తెలుస్తుంది ఈ ఆలయం వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ప్రధానమైన క్షేత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ ప్రధానమైన క్షేత్రానికి వెళ్లే ముందు మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుంటూ మనం ప్రధానమైన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే చేరుకుందాం అక్కడి నుంచి మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ మనం ఒకసారి స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ నుంచి చూడండి ఆలయం ప్రస్తుతానికైతే మూచేజ్ అయితే కనబడుతుంది చూడండి ఈ స్తంభాలు చూడండి ఎంత పురాతనమైన ఆలయము తెలంగాణ తిరుపతిగా అయితే మనకు భక్తులందరూ కొలుచుకోవడం అయితే మనం చూడవచ్చు చాలా శక్తివంతమైన ఆలయంగా అయితే తెలంగాణలోనే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూడండి అక్కడ ఓం అవతారము ఆ పైన కూడా అనేకమైన దేవతామూర్తుల అవతారాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి చూడండి ఇప్పుడు మనం ప్రధానమైన క్షేత్రం లోపలికి అయితే ప్రవేశిస్తున్నాం చూడండి ఇక్కడ నుంచి చూడండి తిరుపతి యొక్క గోపురం ఎలా ఉంటుందో అలా చక్కనైన గోపురం ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి మనం కొబ్బరికాయలు ఏమైనా కొట్టాలంటే ఇక్కడ మన కొబ్బరికాయలు కొట్టి ఆలయం లోమనికి ప్రవేశించవలసి అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఆలయ గోపురం ఎంత చక్కగా కనబడుతుందో మొత్తం పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి ఈ బండరాల కింద స్వామివారు ప్రత్యక్షమై అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది అక్కడ వచ్చేసి మనకు కెమెరా అయితే అలవలేదు చుట్టూ కొండలను కూడా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఈ కొండపైన మరొక ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు స్వామివారు ఇక్కడ నడుచుకుంటూ వచ్చినప్పుడు స్వామివారి పాదాలు అయితే ఇక్కడ పడ్డాయట ఆ పెద్ద పెద్ద పాదాలని కొండపైన ఇప్పటికీ మనమైతే చూడొచ్చు ఆ వెళ్ళిన రోజు ఏంటంటే మాకు ఎక్కడ ఉన్నాయో కరెక్ట్ తెలియకపోవడం వల్ల మేమైతే దర్శించుకోలేకపోయాము మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ స్వామివారి పాదాలను అయితే దర్శించుకోండి ఎంతో పుణ్యం కలుగుతుంది అని ఇక్కడ పూజార్లు చెప్పడం అయితే జరిగింది తప్పకుండా మీరైతే ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి ఎంతో మంచి ప్రకృతిలో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు మరొకటి వచ్చేసి ఈ మహబూబ్ నగర్ డిస్టిక్లో పిల్లల మరిగా చెప్పుకోవచ్చు మనకు మహబూబ్ నగర్ టౌన్లో ఇక్కడనే ఉంటుంది ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు అయితే కొన్ని వందల ఎకరాలలో విస్తరించబడితే ఉంది ఇక్కడనే మరొక మనకు పర్యాటక ప్రదేశం కూడా ఉంది ప్రస్తుతానికి కేసీఆర్ ఎకో పార్క్ అని కూడా అనడం జరుగుతుంది ఇదినే మయూరి ఎకో పార్క్ కూడా అనడం అయితే జరుగుతుంది మొత్తం పచ్చని కొండలు కొండల మధ్యలో ఈ మనకు ఈ పార్క్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీసు పురాతన కాలంలో మనకు ఎలా ఉండేవారు అవన్నీ ఇక్కడ చిత్రపటాల రూపంలో అయితే మనకు స ప్రదర్శించడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి పక్షులకు సంబంధించిన పక్షుల గార్డెన్లు పులులు ఎలా ఉండేవి వాటి యొక్క అవతారాలు జింకలు జిరాఫీ వాటి యొక్క అవతారాలు ఫోటోలు దిగడానికి అడ్వెంచరస్ చేయడానికి చాలా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మీకు పురాతన కాలం నాటి మ్యూజియం కూడా అవైలబుల్గా ఉంది మీకు ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్ల దూరంలోనే ఈ పుణ్యక్షేత్రం కానీ మహబూబ్ నగర్ కానీ ఉంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ బస్సెస్ కూడా మనకు అవైలబుల్గా గా అయితే ఉన్నాయి చూసి టూర్ ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ